బీఆర్ఎస్ అధికారంలో లేకపోయేసరికి నేతలు కార్యకర్తలంతా ప్లేట్ ఫ్రేయిస్తున్నారని అన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత ఇంద్రపాల్ రెడ్డి. ఈ రోజు చేవెళ్లలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018 పార్లమెంట్ ఎన్నికల ముందు తాను టీఆర్ఎస్ లో చేరినట్టు చెప్పారు. అయితే 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన రంజిత్ రెడ్డి బరిలో నిలబడినప్పుడు స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సూచనల మేరకు అందరూ కష్టపడి రంజిత్ రెడ్డిని గెలిపించుకున్నామన్నారు. ఆయన కొండ విశ్వేశ్వరరెడ్డిపై 14,317 ఓట్ల తేడాతో విజయం సాధించారని చెప్పారు. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకపోయేసరికి రంజిత్ రెడ్డి ప్లేట్ ఫిరాయించారని మండిపడ్డారు. ఈసారి కూడా రంజిత్ రెడ్డిని అభ్యర్థిగా దించాలని బీఆర్ఎస్ పార్టీ భావించే టికెట్ విషయంలో స్పష్టత ఇచ్చిందని, కానీ బీఆర్ఎస్ తరఫున బరిలో దిగేందుకు రంజిత్ రెడ్డి ఆసక్తిని కనబరచలేదన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారని ఫైర్ అయ్యారు. రంజిత్ రెడ్డి పార్టీ మారిపోయేసరికి తమ పైన ఎటు అంటూ ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలంతా తమను తాను ప్రశ్నించుకుంటున్నారన్నారు. ఈసారి ఈ విషయం గురించి ఆలోచించాలన్నారు ఇంద్రపాల్ రెడ్డి. రంజిత్ రెడ్డి పార్టీ మారడం వెనుక ఆర్థిక లావాదేవీలు బాగా జరిగాయని ఇంద్రపాల్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ లో గెలిచి 100 కోట్ల లావాదేవీలు చేసి ఆ డబ్బుతో కాంగ్రెస్ లోకి వెళ్లారంటూ మండిపడ్డారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నేతలంతా కలిసికట్టుగా మళ్లీ భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని, అప్పుడు అధికారంలోకి వచ్చాక జరిగే పరిణామాలు వేరుగా ఉంటాయంటూ కొంచెం ఘాటుగానే వార్నింగ్ ఇచ్చారు ఇంద్రపాల్ రెడ్డి. 2018 పార్లమెంట్ ఎన్నికల ముందు మేము టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ప్రకాశన గారి ఆధ్వర్యంలో ఆ రోజు కేటీఆర్ గారు ఆహ్వానించి, ఇదే రంజిత్ రెడ్డి గారికి టికెట్ వచ్చిన తర్వాత ప్రకాశన ఆదేశాల మేరకు అందరము కష్టపడి రంజిత్ అన్నని గెలిపించడం జరిగింది. ఈ రోజు అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ అధికారం కోసం డప్పు ఉన్నదనే ఒక వివక్షతో, ఒక డప్పుతో కొనొచ్చు ఏదని అనే ఉద్దేశంతో ఈ రోజు రంజిత్ రెడ్డి గారు పార్టీ మారి వెళ్లడం జరిగింది. అందులో కార్యకర్తలు అందరూ ఇక్కడ ఎట్లా ఉందంటే, కార్యకర్తలు చాలా మంది ఆలోచిస్తా ఉన్నారు ఏంది మన ప్రయాణం, ఎక్కడ మన ప్రయాణం అని. ఇక్కడ కూర్చున్న చాలా మంది కార్యకర్తలలో అదే జరుగుతూ ఉన్నది. ఈ రోజు కారు గుర్తు కోటేయాలని గట్టిగా నినాదిస్తే సగం మందికి పైకి చేయలు చెప్తలేరు వారు. దాన్ని ఆలోచించాలే. ఈ రోజు నేను ఈ వేదిక మీద నుంచి ఒకటే చెప్పదలుచుకున్నా, మనకు ముఖ్యం ప్రకాశన్న. ఈరోజు ప్రకాశన్న గౌరవప్రదంగా మన ముఖ్యమంత్రి కొత్త ఎన్నికైన తర్వాత రేవంత్ రెడ్డి గారిని కలవడం అనేది జరిగింది, వాస్తవమే. అందరు కార్యకర్తలల్లా అదొక అపోహలో ఉన్నది. కానీ మన కాన్స్టిట్యూన్సీ కోసం శంషాబాద్ లో ఉన్న సమస్యలు అయితేనేమి,